గార్డియన్ ఆన్ హబ్ ఛాంక్ స్వాగతం. నేను మీ కృష్ణ. మాగంటి గారు రచించినటువంటి ఒక పూల బాణం అనే నవల రెండో భాగం చదువుతున్నాను. భయపడకండి, రాత్రి నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు. గుండన అక్షరాలతో ఉన్నటువంటి గులాబీ రంగు ఉత్తరంలో అతడు రాసినటువంటి మొదటి వాక్యం చూడడంతో ఆమె గుండె ఒక క్షణం కొట్టుకునవడం ఆగిపోయినట్టయింది. అలాగే వెళ్ళి మళ్ళీ బెడ్ మీద వాలిపోయి ఆ ఉత్తరాన్ని త్వర త్వరగా చదవసాగింది. క్షమించండి, అసలు ఇలా రాసి ఉండేవాడినే కాదు. అయితే రాత్రి మీరు నిద్రలోనికి జారుకుంటూ నాలో మీ మీద కాంక్ష ఏర్పడిందా లేదా అన్నది తెలుసుకునేందుకు నా కంటిపాపలు డైలెట్ అయ్యాయా లేదా అన్న చూడటానికి ప్రయత్నించడం నేను గమనించాను. ఇదంతా నాకు ఎలా తెలుసని ఆలోచిస్తున్నారు కదూ. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదండి. వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్ని. డాక్టర్లకు ఇలాంటి విషయాలు తెలియడం సహజమే కదా. అయితే ఒక ఫిజీషియన్ ఇలాగా ఒక మారుమూల అడవిలో ఉండడం ఏమిటి అనుకుంటున్నారా? ఏం చేయని చెప్పండి. నాలో ఒక డాక్టర్తో పాటు ఒక భావకవి కూడా తిష్ట వేసుకుని కూర్చునున్నాడు. కవిత్వం రాసుకోవాలని అనిపించినప్పుడల్లా ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వచ్చి ఇక్కడ మంత్రపూరితమైనటువంటి ఏకాంతంలో మనసుకు నచ్చినటువంటి వాక్యాలు అల్లుకుంటూ ఉంటాను. అదిగో అలా కవిత్వం రాస్తున్నప్పుడే నిన్నటి మునిమాపు వేళ మీరు నా గదిలోనికి పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఎంత యాదృచ్ఛికమో చూడండి. స్త్రీ గురించి కవితా సంపుటి రాస్తున్నప్పుడే ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి నా ఎదుటకు రావటం. అసలు మీ సౌందర్యం గురించి ఈ ఉత్తరంలో ప్రస్తావించకూడదని అనుకున్నాను. అయితే అది నాలో కలిగించినటువంటి అపూర్వ సంచలనాన్ని నాలోనే అణిచిపెట్టుకోలేనటువంటి బలహీనత వల్ల ఈ మాత్రం అసభ్యతకి పాల్పడుతున్నందుకు మన్నించండి. అది జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మహాసౌందర్య రాశిని అంత సన్నిహితంగా చూసినందువల్ల ఏర్పడినటువంటి ఎగ్జైట్మెంటో లేక మరొకటో నాకు తెలీదు. మిమ్మల్ని అలా చూసి చూడటంతోనే అంతకుముందు ఎన్నడూ లేని ద్వైదీ భావనలు నా అంతరాత్మని చుట్టుముట్టాయి. మీ అందంలో నాకు ఒక వంకన వెన్నెల కిరణాలు కనిపిస్తే ఈ వంకన అగ్నిశిఖలు గోచరించాయి. ఒకవైపున చిరుతటాకాలు గలగలలాడితే ఇంకొక వైపున మహాసముద్రాలు ఘోషించాయి. ఒక పక్కన మలయమారుతాలు వీస్తూ ఉంటే ఇంకొక పక్కన మహాతుఫాన్లు విజృంభించాయి. ఒక దిక్కున ప్రకృతి అగుపిస్తే ఇంకొక పక్కన భయంకరమైనటువంటి ప్రళయం ప్రజ్వరించింది. ఒక అడుగులో భీతహాన్ని కనిపిస్తే ఇంకొక అడుగులో భీకర వ్యాఘ్రం చెలరేగింది. ఒక కదలికలో ప్రేయసి పిలుపు వినిపిస్తే ఇంకొక కదలికలో మాతృమూర్తి లాలన పొంగి పొరలింది. మనిషికి భగవంతుడి సన్నిధిలో మాత్రమే ఏర్పడేటటువంటి ద్వైదీ భావనలు నాకు మీ సౌందర్యాన్ని చూడగానే కలిగాయంటే బ్యూటీ ఈజ్ జస్ట్ డివైన్. స్త్రీ సౌందర్యం దైవికమైనది. స్త్రీ శరీరం అనేది ఈ భూమి మీద తన స్థిర నివాసం కోసం భగవంతుడు సృష్టించుకున్నటువంటి అందమైన ప్రదేశం. ఇది గుర్తించలేక మగవాడు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో స్త్రీని అనుభవించడమే అంతర్లీన ధ్యేయంగా పెట్టుకొని అసలు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో. అలా అని మీ స్పర్శ నాలో పురుష సహజమైనటువంటి ఎలాంటి వికారాన్ని కలిగించలేదని ఇప్పుడు నేను చెప్తే అది పూర్తి ఆత్మవంచన మాత్రమే అవుతుంది. కుసుమ కోమలమైనటువంటి మీ శరీరం ముఖమల మెత్తదనాన్ని తలపించేటటువంటి దాని మృదుత్వం ఒక క్షణం నన్ను కూడా వివసుణ్ణి చేశాయి. అయితే అదంతా నిజంగా ఒక్క క్షణం మాత్రమే. మరుక్షణం నన్ను నేను నిగ్రహించుకున్నాను. అసలు స్త్రీ పురుషుల మధ్యన ఇటువంటి ఆకర్షణలు సంచలనాలు ప్రకృతి సిద్ధంగానే అతి సహజమైనటువంటి విషయాలండి. ఈ అట్రాక్షన్ అనేవి మనల్ని లొంగదీసుకునేందుకు మదనుడి పూలబాణాలాగా ఎప్పుడూ మనల్ని గురి చూస్తూనే ఉంటాయి. ఈ పూలబాణాలు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా తగులుతాయో కూడా ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఈ పూలబాణాలను గురించి అనుక్షణము అప్రమత్తంగా ఉండాలని నేనంటాను. అయితే స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఈ పూలబాణాల తాకిడికి అదుపు తప్పిపోతూ ఉండడం అసలైనటువంటి దురదృష్టం. స్త్రీ అన్నా ప్రేమన్నా సెక్స్ అన్నా పురుషుడికి ఇప్పటికీ సరైనటువంటి అవగాహన ఏర్పడకపోవడమే దీనికి మూల కారణం. అవునండి, స్త్రీ అనగానే మగవాడికి ముందుగా గుర్తుకొచ్చేటటువంటి ఒకే ఒక్క విషయం సెక్స్. ఎంతైనా డాక్టర్ని కదండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. స్త్రీని జయించడం కోసం కొంతమంది మగవాళ్ళు క్రీములు స్ప్రేలు వాడితే మరికొందరు పురుషులు సామర్థ్యం పెరుగుతుందనే అపోహతోటి పావురాల గుండెల్ని బుల్స్ జెంటల్స్ని
మాండ్రేక్ మొక్క వేరు నుంచి తీసేటటువంటి మాండ్రగోర అనేటటువంటి పదార్థాన్ని, ఆఖరికి ఒక్కోసారి అతి దారుణంగా ప్రాణాలు తీసేటటువంటి స్పానిష్ ఫ్లైని కూడా తింటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీని శారీరకంగా లొంగదీసుకోవటమే అసలైనటువంటి పురుషత్వం అనుకునేటటువంటి అమాయకమైనటువంటి దశలోనే మగవాడు నీటికి మిగిలిపోయాడు. అలాంటి మగజాతిలో పుట్టినందుకు నేను గిల్టీగా ఫీల్ అవ్వనటువంటి క్షణం ఉండదంటే నమ్మండి. అయితే చిన్న సంతృప్తి ఏంటంటే, నేను మగవాడిగానే పుట్టిన ఈవేళ ఇక్కడ మీ రూపంలో వచ్చి నా నైతిక బలాన్ని సవాలు చేసినటువంటి ఆడతనం తాకిడిని నేను తట్టుకోగలిగాను. మీ మానసిక ఆందోళన కూటపడడానికి ఒక డాక్టర్గా మీకు నేను ఇంజెక్ట్ చేసినటువంటి మత్తు మందు మీ మీద పనిచేస్తూ ఉండగా, మీరు నా గదిలో ఆదమర్చి నిద్రపోతుంటే నా చుట్టూ పచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి మీ ఆకర్షణల వలయాన్ని ఛేదించుకుంటూ మీకు దూరంగా కూర్చుని ఈ రాత్రిని మీకు ఈ ఉత్తరం రాయడంలో గడపడం నిజంగా నాకు ఎంత అపురూపంగా ఉందనుకున్నారు. ఇదంతా సరే, అసలు మీరు ఈ అడవికి ఎందుకు వచ్చారు? ఏ ప్రమాదం ముంచుకొస్తే నా గదిలోనికి ఆ స్థితిలో చేరుకున్నారు? అరణ్యంలో అయినట్లయితే క్రూర జంతువు, జనారణ్యంలో అయితే మగవాడు. ఇది అడవి కనుక క్రూర మృగం ఏదో తరిమితే పరిగెత్తుకొచ్చారనేది నా అంచనా. ఏది ఏమైనా ఇక మీరు జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు నిద్రలేసే వరకు ఉండి మిమ్మల్ని భద్రంగా అడవి దాటించాలని మనసులో ఉన్న తెల్లవారకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని అందమైన పరిచయాలని, అనుభవాలను ఎల్లకాలము మనసులో అందంగా అద్భుతంగా నిలుపుకోవాలంటే వాటిని అంతకంటే ఎక్కువగా పెంచుకోకూడదు. ఒప్పుకుంటారా? అవును, ఈ ఉత్తరంలో ఎక్కడ నేను మిమ్మల్ని పేరు పెట్టి సంబోధించలేకపోవటం పెద్ద బెల్తిగా ఉంది కదూ. పేరు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంత అందంగా ఉన్నటువంటి మీకు ఖచ్చితంగా ఏదో అందమైనటువంటి పేరే పెట్టి ఉంటారని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. అయినా ఒక మూల ఏదో అనుమానం, పుట్టిన పిల్లకి అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలమో లేదో స్పష్టంగా చెప్పలేని తల్లిదండ్రులు ఆ పిల్లకి కనీసం మంచి పేరైనా పెట్టడానికి ఒక్కోసారి శ్రద్ధ చూపించరు. ఫలితంగా అపరంచి బొమ్మల్లా ఉన్నటువంటి ఆడపిల్లలు అనేక మంది వెంకమ్మలు సుబ్బమ్మలుగా బతికేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా దురదృష్టవశాత్తు ఆ వెంకమ్మల్లో ఒకరే ఉంటే వెంటనే ఆ పేరు మార్చుకోవాలని మీకు ఒక సలహా. పసిమి పచ్చని బంగారపు తునకకి మళ్ళీ పసుపు చందనం కలిపి అద్దితే ఎలా ఉంటుందో అచ్చం మీరు అలా ఉంటారు. నా మటుకు నాకైతే మిమ్మల్ని చూడగానే మీరు ఏ దివ్యలోకంలోనూ దేవతల కళ్యాణం జరుగుతూ ఉండగా అక్కడి నుంచి భూమికి రాలిపడినటువంటి మంత్రాక్షతలా ఉన్నారు. ఆ మంత్రాక్షతని క్లుప్తం చేసి మిమ్మల్ని అక్షత అని పిలిస్తే ఆ పేరు మీకు అద్భుతంగా ఉంటుంది. కాదంటారు అక్షత గారు? మీకు ఇలా ఒక పేరు సూచించి నా ఊరు పేరు మాత్రం మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మీరు నా మీద కోపం తెచ్చుకోకూడదు. చెప్పాను కదా, కొన్ని పరిచయాల్ని అంతటితోటి ఆపేస్తేనే మధురంగా ఉంటుందని. మీ అనుమతి లేకుండా మీకోసం మీ తలగడ కింద కొంత డబ్బు ఉంచి వెళుతున్నందుకు మీరు నన్ను మన్నించాలి. అడవిలో చిక్కుబడినటువంటి ఒంటరి ఆడపిల్ల మీరు. అవసరమైతే ఈ డబ్బు వాడుకోవడానికి మొహమాట పడకండి. ఏమిటి సందేహిస్తున్నారు? మీరు ఆశావాది అయితే ఈ డబ్బు తప్పకుండా అంగీకరిస్తారు. ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలుసుకుని ఈ డబ్బు మీరు నాకు వాపస్ చేసేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఏమంటారు? నేను ఆశావాదని చెప్పడానికి ఇప్పుడు మీకు నేను ఒక వాక్యం ఇస్తున్నాను. దాని అర్థం ఏమిటో తెలుసుకుని ఈ జీవితకాలంలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మీరు చెప్తారని నాకు గట్టి నమ్మకం. ఓ టెంపోరా, ఓ మోరెస్. ఈ వాక్యం ఎక్కడదో ఏమిటో అర్థమవుతుంది అక్షత గారు? ట్రై యువర్ లక్, నిదానంగా ప్రయత్నించండి. అదేమిటో నాకు చెప్పడానికి మీకు ఎటు ఒక జీవితకాలం వ్యవధి ఉంది. సరేండి, ఇక ఆపేస్తాను. మీలాంటి అద్భుతమైనటువంటి ఆడపిల్లకు ఉత్తరం రాస్తూ పోతే కాలానే మర్చిపోయేటటువంటి ప్రమాదం కనబడుతోంది. ఊరు పేరు తెలియనటువంటి అమ్మాయికి అతిపెద్ద ఉత్తరం రాసినటువంటి అపరిచితుడిగా నేను గిన్నిస్ బుక్లోకి ఎక్కడం దేనికి చెప్పండి? సో బై బై మిస్ అక్షత, బై బై ఫర్ నౌ. అపరిచితుడు ఉత్తరం పూర్తి చేస్తున్నంతలోనే ఒక ఉత్తుంగ తరంగం ఏదో వచ్చి తనని ఊర్ధ్వలోకాలకు ఎగరేసుకుపోతున్నట్టు, ఒక విద్యున్మాలిక తనని విలీనం చేసుకున్నట్టు. అక్షత ఆపాదమస్తకము అయస్కాంత క్షేత్రమైంది. అతడు తన దగ్గర చెక్కు చెదరని నిగ్రహాన్ని చూపినందుక, తన ఊహల్లోని అతిలోక పురుషుడై తనని ఆశ్చర్యంలో ముంచెత్తినందుక, తన పేను అంత ఖచ్చితంగా ఊహించి చెప్పగలిగినందుక.
ఎందుకు ఇప్పుడు తను ఆశాంతము ఇంత సంచలనంలో మునిగిపోయింది? తాను లీలగా చూసినటువంటి అతని అందమైన కోలముఖం, ఆజానుబాహు విగ్రహం, అయ్యో అంతకు మించి అతని వివరాలు ఏమీ ఇప్పుడు తన దగ్గర లేవే. ఎటువంటి వివరాలు దగ్గర లేకుండా అతను ఎవరో ఎక్కడుంటాడో తను ఎలా తెలుసుకోగలుగుతుంది? అది తెలుసుకోకుండా ఇక మీదట తను ఎలాగ ప్రశాంతంగా ఉండగలుగుతుంది? అక్షత హృదయంలో ఒక ఎలకో ఇలా తొలి చిగురు కొరికింది. ఒక గండుదు మీద మొదటి తేనె చుక్కను రుచి చూసింది. ఒక మగనెమలి మొదటిసారిగా పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టింది. తనతో పాటుగా అడవిలో వచ్చి తన నుంచి వేరైపోయినటువంటి అచల అమృత గురించి కూడా ఆ క్షణంలో ఆలోచన చేయకుండా తనని నిడువెల్లా విద్యుదీకరించి వెళ్ళిపోయినటువంటి అపరిచితుని మీదే మనసంతా నిలిపి ఆ గెస్ట్ హౌస్లోంచి బయటపడేందుకు ఉద్యుక్తురాలైంది అక్షత. అయితే అది జరగకముందే ఆ అడవిని కమ్ముకుంటూ వచ్చినటువంటి డజన్ల కొద్ది స్పెషల్ కమాండో ఫోర్స్ పోలీసులు పోలీస్ డాగ్స్ తోటి సహా ఆ గెస్ట్ హౌస్ని చుట్టుముట్టారు. అదే సమయంలో ఒక పోలీస్ హెలికాప్టర్ కూడా ఆ గెస్ట్ హౌస్ మీద గిరికీలు కొట్టడం మొదలుపెట్టడంతో అదంతా ఏమిటో అర్థం కాక అయోమయంగా నిలబడిపోయిందామే. ఏ అడవి గబ్బిలాలో గుంపు కట్టి ఆహారం కోసం బయలుదేరాయన్నట్టుగా చెట్లను పుట్లను పడదొక్కుంటూ ఖాకి రంగులో కమ్ముకొస్తున్నటువంటి కమాండో దళాల కవాతు శబ్దాలకు నల్లమల పరిసరాలు తల్లడిల్లుతూ ఉన్నాయి. కరుకు తేలినటువంటి కమాండోల చేతుల్లో కసిగా కదులుతున్నటువంటి ఆటోమేటిక్ ఆయుధాలు కాటు కోసం తహతాలాడుతున్నటువంటి కరినాగుల నాగరికుల్ని తలపిస్తూ ఉన్నాయి. కమాండో దళాలకు అగ్రభాగాన వ్యాఘ్రవేగంతో ముందుకు దూకుతూ ఉన్నటువంటి మూడు పోలీసు జాగిలాల ముఖ కేంద్రాల నుంచి వెలువడుతూ ఉన్నటువంటి మృత్యుఘోష యముని మహిషపు లోహ ఘంటల్ని మరిపిస్తూ ఉంది. అదే సమయంలో అడవిలో మొదలైనటువంటి ఆ కమాండో ఆపరేషన్ని ఆకాశం నుంచి నియంత్రిస్తూ విహాయాసంలో విలయ సదృశంగా గిరికీలు కొడుతున్నటువంటి ఒక పోలీస్ హెలికాప్టరు తాలూకు గాలికోత ధ్వనులు రాక్షస జాతి రాబందుల రెక్కల చప్పుడును గుర్తుకు తెస్తూ ఉన్నాయి. ఏ కసాయి మందిపోటునో లేదంటే మరే కరుడు కట్టినటువంటి తీవ్రవాదినో పట్టుకునేందుకు మాత్రమే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తారు. మరి ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ మీద ఇంత పకడ్బందీగా పోలీస్ రైడ్ జరుగుతోందంటే కొంపతీసి ఇంతకు ముందు ఇక్కడ ఉండి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ అపరిచితుడు ఏ ఆడతైనటువంటి టెర్రరిస్టో కాదు కదా? అంతకంతకు దగ్గరవుతున్నటువంటి ఆ పోలీసు సంచలనాన్ని గెస్ట్ హౌస్ కిటికీ వెనుక నుంచి నిశ్శబ్దంగా గమనిస్తున్నటువంటి అక్షత గుండెలు అసంకల్పితంగా దడదడలాడాయి. నెమ్మదిగా విండో మూసి వెనక్కి నడిచిందామె. తన గుండెలోతుల్లో ఒక జీవితకాలపు సంచలనాన్ని సృష్టించి వెళ్ళినటువంటి తొలి మగవాడు ఒక టెర్రరిస్టా? ఒక్కసారిగా మనసంతా అదోల అయిపోయింది అక్షతకు. అచేతనంగా ఉన్నటువంటి ఒక అందమైన ఆడపిల్ల పక్కన ఒక రాత్రి మొత్తం నిర్వికారంగా గడిపినటువంటి నిగ్రహపరుడు ఉగ్రవాది కాగలుగుతాడా? ఏమో, ఎందుకో గాని ఆ అపరిచితుడు అటువంటి వాడు అయి ఉండడని తన మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మగవాడి ఆకర్షణలో పడినటువంటి ఏ ఆడపిల్లైనా సరే తన మనసును కదిలించిన వాడి గురించి తన అలాగే ఇంత నమ్మకంగా అనుకుంటూ ఉంటుందేమో. అయినా ఆ అపరిచితుడు ఒకవేళ టెర్రరిస్ట్ అయితే మాత్రం తనకేంటి? టెర్రరిస్ట్ని ఆడపిల్ల ఇష్టపడకూడదని ఎక్కడైనా రాసిపెట్టుందా? ఒక సామ్రాజ్యవాది రాజ్య విస్తరణ కోసమని పరాయి రాజ్యాన్ని ధ్వంసం చేస్తే ఒక తీవ్రవాది తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం వర్గ శత్రువుని నిర్మూలిస్తాడు. ఇద్దరిది హింసా మార్గమే. అయితే ప్రేమకు హింస అహింసల మీమాంస ఏమిటుంటుంది? అహింసావాదుల్ని మాత్రమే ఆడపిల్లలు ప్రేమించాలంటే ప్రపంచంలో కేవలం ఏ గౌతమ బుద్ధుడినో గాంధీ మహాత్ముడినో మాత్రమే అమ్మాయిలందరూ కలిసి ప్రేమించవలసి వచ్చేది. అంతేకాదు, అప్పుడు అశోకులు, అలెగ్జాండర్లు, నెపోలియన్లు, షాజహాన్లు తమని ప్రేమించేందుకు ఆడవాళ్ళు దొరక్క అలమటించేవారు. మై గుడ్నెస్, ఎక్కడ మొదలై ఎక్కడికొచ్చాను? నేను ఇలా ఎలా ఆలోచిస్తుంది? ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది అక్షత. కొద్ది గంటల క్రితం తను ఆడ మగ ప్రేమల మీద అణుమాత్రమైన నమ్మకం లేనటువంటి నిఖాస్ అయినటువంటి అక్షత. కానీ ఈ కొద్ది గంటల తర్వాత మళ్ళీ అదే తను ఒక మగవాడి ఆకర్షణలో.
అది కూడా కనీసం ఊరు పేరైనా తెలియనటువంటి ఒక అపరిచితుడి ఆకర్షణలో ఆసందం కూరుకుపోయినటువంటి మరో కొత్త అక్షత. ఆ అపరిచితుడు ఒకవేళ టెర్రరిస్ట్ అయితే మాత్రం నష్టం ఏముందని తనకు తాను సర్ది చెప్పుకునే స్థితికి వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మరో అక్షత. మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా ఎంతలో ఎంత అనూహ్యమైనటువంటి మార్పు. ఇదంతా చూస్తుంటే అసలు తనకే అనిపిస్తోంది. సముద్రంలో వాయుగుండం ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, భూమిలో ప్రకంపనాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పొచ్చు, ఏ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో చెప్పవచ్చు, ఏ మేఘమాలికలోంచి ఎప్పుడు పిడుగుపాటు జరుగుతుందో చెప్పవచ్చు, ఏ తరుణంలో ఎక్కడ గోదావరి గట్టు తెంచుకుంటుందో చెప్పవచ్చు. కానీ ఒక ఆడపిల్ల గుండెను ఒక మగవాడు ఎప్పుడు ఎలా కదుపుతాడు అనేది ఆఖరికి ఆ ఆడపిల్ల కూడా చెప్పలేదేమో. అందుకనేనేమో అసలు ఆడ మగ మధ్యన ఎలాంటి వార్నింగ్ సిగ్నలు లేకుండా పుట్టుకొచ్చేటటువంటి ఈ ప్రేమ అనేదే ఒక పెద్ద టెర్రరిస్టు లాగా కనిపిస్తుంది. అది ఆడపిల్ల తన గుండెల చుట్టూ అతి జాగ్రత్తగా అభేద్యంగా కట్టుకున్నటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ హార్ట్ని అదను చూసి అతి తేలికగా పేల్చి పారేసి మగవాడికి అందులోకి రాజమార్గం పరుస్తుంది. ఇప్పుడు తన గుండెల్లో అలాంటి విస్ఫోటనమేదో జరగబట్టే ఈ క్షణంలో తన ఆలోచనలన్నీ కూడా తనని అనూహ్యంగా విద్యుదీకరించి వెళ్ళినటువంటి ఆ అపరిచితుడి మీదనే కేంద్రీకృతమైనాయి. ఎలాగైనా సరే అతడి ఆలోచనకి తెలుసుకుని అతనిని కలుసుకుని తీరాలని తన మనస్సు తహతహలాడుతూ ఉంది. సరే అతడెవరో తను తెలుసుకుంటుంది, ఎక్కడుంటాడో కూడా తనకు తెలుస్తుంది, ముఖాముఖి తను అతనిని కలుసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఆ తర్వాత తనేం చేస్తుంది? అతనిని గాఢంగా ప్రేమించడం మొదలు పెడుతుందా? అప్పుడు అతడు కూడా తనని ప్రాణాధికంగా ప్రేమించడం ప్రారంభిస్తాడా? ఒకవేళ తమ ఇద్దరి మధ్యన ఆ ప్రేమ పెరిగిందే అనుకుంటే మళ్ళీ ఆ తర్వాత ఇంకేమవుతుంది? మామూలు ఆడామగ అయితే ప్రేమను సెక్స్కి తొలి పరికరంగా వాడుకుంటారు. మరి అలా దిగజారడాన్ని అసహించుకునేటటువంటి తమ ఇద్దరి మధ్యన ప్రేమకు సెక్స్కి ఎలాంటి కఠిన పరీక్షలు ఎదురవుతాయి? ఆ గెస్ట్ హౌస్ను చుట్టుముడుతున్నటువంటి పోలీస్ కమాండోల కవాతు శబ్దాలు మరింత దగ్గర నుంచి వినిపించడంతో మొదలవ్వడంతో అక్షత ఆలోచనలన్నీ వదిలిపెట్టి వర్తమానంలోనికి రాక తప్పలేదు. అయినా ఇప్పుడు ఈ పోలీసులు వచ్చి ఏం చేస్తారు? తమకు కావలసినటువంటి మనిషి కోసమని గాలిస్తారు. కనిపించకపోయేసరికి ఆ తర్వాత తనని రకరకాల ప్రశ్నలు వేస్తారు. తనెవరనేది ముందే చెబితే ఆ శ్రమ కూడా లేకుండా తమ దాన వాళ్ళు బుద్ధిమంతులాగా తిరిగి వెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి తను ఈ పోలీసుల్ని గురించి ఇంతగా ఆలోచించడం ఏమిటి? ఆ గెస్ట్ హౌస్కి అంతకంతకు దగ్గరవుతున్నటువంటి కమాండోల ఉనికి పట్ల అతి ఉదాసీనంగా ఉండడానికి ప్రయత్నించుదామే. కానీ అంతలోనే ఆ పరిసరాల్లో పోలీస్ బుట్ల శబ్దం ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రతిధ్వనించి ఆమె గుండె అరక్షణం పాటు ఆగినట్టు అనిపించింది. టక్ 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 టక్. పోలీసు బుట్ల శబ్దం గెస్ట్ హౌస్ 100 అడుగుల్లోనికి వచ్చేసిందిగా ఉంది. తన ప్రమేయం లేకుండా తనలో తానే గబగబా అనుకుంది అక్షత. ఆ వెంటనే ఆమె శరీరంలో ఆపాదమస్తకము సన్నటి ప్రకంపనం లాంటిది కూడా ఏర్పడింది. తనతో సంబంధం లేకుండానే తన మనసుని ఆందోళన ఆక్రమించుకున్నట్టుగా అక్షతకు అర్థమైంది. ఎడారిలో ఒంటరిగా చిక్కుబడినటువంటి ఒక అమ్మాయికి దాహంతో నాలుక పెడచగట్టుకుపోయింది. డీహైడ్రేషన్ తోటి శరీరం నిస్సత్తువై స్పృహ తప్పిపోయేటటువంటి పరిస్థితి దగ్గరవుతోంది. అంతలో ఆ అమ్మాయికి ఆ ఎడారిలో తన దగ్గరకు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక మగవాడు కనిపించాడు. ఆ మగాడిని చూడగానే ఆ అమ్మాయి తన దాహం సంగతి కూడా మర్చిపోయి అతగాడు ఆ నిర్జనమైనటువంటి ఎడారిలో తన మీద దాడి చేస్తాడేమోనని భయపడింది. ఆ భయంతో ఆమె అతడు తన దగ్గరకు వచ్చేటటువంటి లోగానే గుండె ఆగి చనిపోయింది. అయితే అతడు ఆమెను ఏదో చేయడానికి రాలేదు, ఆమెకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చాడు. ఎక్కడో చదివినటువంటి ఎడారి పిల్ల కథలోలాగా తనిప్పుడు పోలీసుల్ని తలుచుకుని అనవసరంగా భయపడుతున్నానేమో అనిపించి తనలో తానే సన్నగా నవ్వుకుంది అక్షత. తను అందరూ ఆడపిల్ల లాంటిది కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద తను ఇప్పటికీ కనీసం 10 డజన్ల పుస్తకాలైనా చదివి ఉండుంటుంది. ఆఫ్కోర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అనేది పుస్తకాలు చదివితేనే రాదు, జీవితాన్ని కూడా చదవాలి. అందుకే డూ ద థింగ్ యు ఫియర్ మోస్ట్, డే టు మేక్ మిస్టేక్స్, నెవర్ బీ నెవర్స్ అగైన్, డే టు చేంజ్ యువర్ లైఫ్, హౌ నాట్ టు లూజ్ యువర్ థింగ్స్ లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అధ్యయనాలను తను ఎప్పటికప్పుడు నిజ జీవితంలో అన్వయించి చూసుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు తను ఉన్నటువంటి గెస్ట్ హౌస్ మీద మరి కాసేపట్లో పోలీస్ రైడ్ జరగబోతున్నటువంటి పరిస్థితిని పర్సనాలిటీ డెవలప్మెంట్ పరిభాషలో క్రైసిస్ సిచ్యువేషన్ అంటారు. ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి హౌ టు గెట్ ఓవర్ ఏ క్రైసిస్ అనేటటువంటి ప్రత్యేకమైన పుస్తకమే ఉంది. అందులో మొదటి సూత్రం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం మీద నుంచి మనసును కాసేపు మరి ఏదైనా విషయం మీదకు మళ్లించటం. డైవర్షన్ టెక్నిక్, ముందుగా ఈ సూత్రాన్ని అమలు జరిపితే సరి. గదిలో నాలుగు దిక్కులను గబగబా పరికించి చూసింది అక్షత. ఒక మూలక టీవీ సెట్, దానికి పక్కనే టీపాయ్ మీద పాతకాల నాటి రేడియో. ఆమె వాటిని చూస్తున్నంతలోనే మళ్ళీ బయట నుంచి పోలీసు కవాత శబ్దాలు. టక్ 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 టక్. పోలీసు గెస్ట్ హౌస్కి 90 అడుగుల్లోనికి వచ్చేసినట్టుగా ఉన్నారు. వస్తే వచ్చారు. ఈ టెలివిజన్ రేడియోల మీదకు మనసును డైవర్ట్ చేసుకోవటం, పోలీసుల సంగతి మర్చిపోవడం రెండూ అవుతాయి. తనకు తానే గట్టిగా చెప్పుకుంది అక్షత. ముందొచ్చినటువంటి చెవుల కంటే వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడి. 1896లో మార్కొని రేడియోని తయారు చేస్తే ఆ తర్వాత సుమారు 50 ఏళ్లకు 1944లో బాయ్డ్ కనిపెట్టినటువంటి టెలివిజన్ రేడియోని మింగేసింది. టక్ టక్ టక్. 80 అడుగుల్లో పోలీసులు. అమెరికాకు చెందినటువంటి జేఎల్ బాయర్డ్ టెలివిజన్ని కనిపెట్టి వచ్చేటటువంటి ఏడాది 50 ఏళ్ళు అవుతుంది. ఈ అర్ధశతాబ్ది ఉత్సవాలను ప్రపంచం ఎంత గ్రాండ్గా చేస్తుందో చూడాలి. టక్ 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 టక్. 80 అడుగుల దూరంలోకి వచ్చేసారు పోలీసులు. రేడియోలో ప్రాంతీయ వార్తల టైం లాగా ఉంది. వింటే సరి, అక్షత ముందుకు కదలింది. మార్కొని గొంతు విప్పాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీరాములు. టక్ 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 టక్. 75 అడుగుల్లో పోలీసులు. క్రికెట్లో స్పిన్నర్ల త్రయం బిషన్ బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్ లాగా రేడియో వార్తలు చదవడంలో తిరుగులేనటువంటి త్రిమూర్తులు తిరుమల శెట్టి శ్రీరాములు, కందుకూరి సత్యనారాయణ, అద్దంకి మన్నార్. మన్నార్ ఈ మధ్యనే ఈ ప్రపంచంలో వార్తలు ముగించుకుని మరో ప్రపంచానికి వెళ్ళిపోయాడు. టక్ టక్ డప్ టక్. 70 అడుగుల్లో పోలీసులు. అసలు ఒకప్పుడు రేడియో వార్తలు చదివే వాళ్లకు జనంలో ఎంత గ్లామర్ ఉండేది. టీవీ వచ్చి వాళ్లను తెర వెనక్కి నెట్టేసింది. కొత్త నీళ్లు వచ్చి పాత నీళ్లను కొట్టేయడం అంటే ఇదేనేమో. టక్ 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 టక్. 65 అడుగుల్లో పోలీసులు. టీవీ న్యూస్ రీడర్లలో మళ్ళీ ఆడవాళ్ళటి డామినేషన్. రినీ సైమన్ పెళ్ళయ్యాక రినీ ఖన్నా అయింది. కనీసం భర్తతో అయినా నవ్వుతుందా అనేది తన అనుమానం. షీలా చమన్ పాపం షీడి యాత్రలో యాక్సిడెంట్ అయిందట, ప్లాస్టిక్ సర్జరీ ఫేస్. టక్ 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 టక్. 50 అడుగుల్లో పోలీసులు. మీను వైడ్ యాంగిల్ ఫేస్, ముందు నవ్వు తర్వాతే వార్త. నీతి రవీంద్రన్ నేషనల్ న్యూస్లో పెద్దరికం, ముఖంలో ముచ్చటైన పులిపిరి. టక్ 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 టక్. 40 అడుగుల్లో పోలీసులు. గీతాంజలి అయ్యర్ స్క్రీన్ మీద జీనియస్ లుక్, ఎంత నవ్వినా ఏదో విషాదం దాచుకున్నటువంటి ఫీలింగ్. ఉషా అల్బూర్కర్క్ నిన్నటి యవ్వనం, వృద్ధతరం న్యూస్ రీడర్లకు లీడర్. టక్ 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 టక్. 30 అడుగుల్లో పోలీసులు. ఇక తమిళ టీవీలో శోభనా రవి, మిస్ అయిన సినిమా గ్లామర్, కూర్చోబెట్టి వార్తలు వినిపించేటటువంటి కళ్ళు. తెలుగు టీవీలో శాంతి స్వరూప్, న్యూస్ రీడర్లలో మగమహారాజు, వార్తలకు వేద మంత్రాల స్టేటస్. టక్ 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 టక్. 20 అడుగుల్లో పోలీసులు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఓ గాడ్, తను వినకుండానే న్యూస్ అయిపోయాయి. ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో ఒక ప్రత్యేక అత్యవసరమైనటువంటి వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి రిలే. అక్షత నిటారుగా కూర్చుంది. టక్ 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 టక్. 10 అడుగుల్లో పోలీసులు. ఆకాశవాణి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ అధికార సచివాలయంలో ప్రచార సాధనాల కోసం విడుదల చేసినటువంటి ప్రత్యేక అత్యవసర వార్త. ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకుడు శ్రీ సురమౌళి గారి ఏకైక కుమార్తె అక్షతని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని వారి స్వగృహం నుంచి తీవ్రవాదులు అపహరించుకుపోయారు. అక్షత కట్టెలా బిగుసుకుపోయింది. టక్ 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 టక్. 5 అడుగుల్లో పోలీసులు. ఆమె స్నేహితురాళ్ళిద్దరూ కూడా తీవ్రవాదుల చేతికే చిక్కారని,
అపహరణకు గురైనటువంటి ముగ్గురు అమ్మాయిల కోసమని పోలీసులు స్పెషల్ కమాండో దళాలతోటి ఇంకా ఒక హెలికాప్టర్ సహాయంతో శ్రీశైలం అడవుల్లో గాలింపు జరుపుతున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. శ్రీ సురమౌళి ఈ మధ్యనే రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభకు కొత్తగా పోటీ చేస్తున్నటువంటి విషయం శ్రోతలకు తెలుసు. ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఏకైక కుమార్తె కిడ్నాప్కి గురయ్యారు. అక్షత పిడుగుపాటుకు గురైంది. టక్ 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 జీరో డిస్టెన్స్లో పోలీసులు ధబ్ 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 ధబ్. బళ్ళున తెరుచుకోబోతున్నటువంటి గెస్ట్ హౌస్ తలుపులు. స్ప్లిట్ సెకండ్లో నిర్ణయం తీసుకుంది అక్షత. చటుకున్న రేడియో కట్టేసి చివాళ్ళను పక్కకు దూకింది. అదే క్షణంలో 6 డజన్ మంది పోలీస్ కమాండోలు ఆటోమేటిక్ రైఫిల్ ఎక్కుపెట్టి ఆ గదిలోనికి దూసుకొచ్చారు. కొన్ని డజన్ల మంది కమాండోలు గెస్ట్ హౌస్ బయట వలయల్లాగా నిలబడి ఉండగా ఆ 6గురు గెస్ట్ హౌస్ లోపల అంగుళం అంగుళాన్ని గాలిస్తూ ఉంటే ఆ పైన గాలిలో గిరికీలు కొడుతున్నటువంటి పోలీస్ హెలికాప్టర్ల శబ్దాలు ఆ పరిసరాల్లో ప్రళయ జుంజును సృష్టిస్తూ ఉంటే అక్కడే కాస్త తెరుచుకొని ఉన్నటువంటి దుస్తుల బీరువా లోపల ఒక పక్కకు ఒదిగి నిలబడినటువంటి అక్షత ఒక్క క్షణం అతి నిశ్శబ్దంగా నిశ్వసించింది. మార్కొని నిజంగా తనకి ఎంత షాక్ ఇచ్చాడు. అయితే ఇదంతా తన తండ్రి సృష్టించినటువంటి సంచలనం అన్నమాట. సరదా కోసం ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్ తోటి పిక్నిక్కి వస్తే దానిని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నమాట. కూతుని కిడ్నాప్ చేశారని జనంలో ప్రచారం అయితే పెద్ద సింపతి వేవ్. ఎలక్షన్లో గెలవడం గ్యారంటీ. అయినా తన విషయంలో తన తండ్రికి ఇలాంటివేమీ కొత్త కాదు. ప్రతి క్షణము ఆ మనిషి తనను ఒక శత్రువులాగే చూస్తాడనేది బయట ప్రపంచానికి తెలియనటువంటి విషయం. ఆయనకు ఉపయోగం ఉంటుందనుకోవాలే కానీ తన మీద కిడ్నాప్ ప్రచారం ఏమిటి? ఏకంగా తనని చంపడానికి కూడా వెనుకాడడు. బరువుగా రాబోతున్నటువంటి నిట్టూర్పును బలవంతంగా నిగ్రహించుకుంది అక్షత. బయట కమాండోలు గదిలో అంగుళం అంగుళాన్ని తన కోసం గాలిస్తున్నారు. తను దాక్కున్నటువంటి బీరువా తలుపు దాదాపు సగం తెరుచుకుని ఉండటం తన అదృష్టం. తెరుచుకున్నటువంటి బీరువాలో ఎవ్వరూ దాక్కునేటటువంటి అవకాశం లేదని కమాండోల నమ్మకం. అందుకే అంతటా వెతుకుతూ ఉన్నారు కానీ ఈ బీరువా పరిసరాల్లోకి మాత్రం రావటం లేదు. సరే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. తను మళ్ళీ కాసేపు తన థాట్స్ని డైవర్ట్ చేసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. క్రైసిస్ మేనేజ్మెంట్, బీరువా లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రయోగం. అరక్షణంలో అక్షత ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఆలోచనల్లో మళ్ళీ ఆ అపరిచితుడు. ఓ అపరిచితుడ, ఓ అద్భుత ప్రీతమా, చూసావా ఇప్పుడు నేనెంత ఆనందంగా ఉన్నానో. నువ్వు టెరరిస్టు కాదని, కమాండో ఆపరేషన్ నీకోసం కాదని తెలియడంతో నా మనసు ఎంత తేలికైందో గమనించావా? దీని అర్థం ఏమిటనేది మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందానే మిత్రమా. ఏంటి, నీ ఊరు పేరు తెలియకుండా నిన్ను నేను ఎలా కలుసుకోగలను అనుకుంటున్నావా? అందుకేగా ఇప్పుడు పోలీసులకు దొరకకుండా ఇలా బీరువాలో దాక్కోవటం. నువ్వెవరో తెలుసుకున్న తర్వాతే నేను పోలీసులకైనా మా నాన్నకైనా మళ్ళీ కనిపించటం. ఏంటలా నవ్వుతున్నావు? నేను సక్సెస్ అవ్వలేనా? నువ్వే అన్నావుగా నా పేరు వెంకమ్మ అయి ఉండదు, అక్షతయ్య అయి ఉంటుందని. 24 గంటల్లో నిన్ను నేను కనిపెట్టలేకపోతే నా పేరును వెంకమ్మగా మార్చేసుకుంటాను. నిజంగానే చెప్తున్నాను, ఛాలెంజ్. అపరిచితుడి ఆలోచనల్లోంచి అక్షత బయటకు వచ్చేసరికి అక్కడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కమాండోల బూట్ల శబ్దాలు, హెలికాప్టర్ గాలికోత ధ్వనులు చాలా సన్నగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ గాడ్. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నెమ్మదిగా బీరువా నుంచి బయటకు రాబోయింది అక్షత. అయితే అంతలోనే మళ్ళీ బీరువా దగ్గర అడుగుల చప్పుడు వినిపించడంతో ఎక్కడిదక్కడ అయిపోయింది. ఈసారి అడుగుల చప్పుడులో బూట్ల శబ్దం లేదు. ఎవరు మెత్తగా నడుచొస్తున్నట్టుగా ఉంది. పైగా బీరువా తెరుస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఇక ఆ మీదట ఛాన్స్ తీసుకోవటం అనవసరం అనుకుంది అక్షత. ఒక్క ఊటన బీరువా తలుపును ముందుకు నెట్టుకుంటూ బయటకు దూకింది. మాగడ్డి గారు రచించినటువంటి ఒక పూల బాణం నవల 2వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.